ఇది కాల్వను అధికారులు తొలగించడంతో మొదలైన వివాదం రోజుకొ మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల హర్షవర్ధన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ జూపల్లి మరోసారి ఫైర్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఏం ద్వంసం చేయ ఏ మాస్తితో ఆస్తి ద్వంసం చేసినట్టు రాశారు. ఏ మాస్తి ద్వంసం చేసినరు? ఎవడప జాగిరు? అంటే మొత్తం కూడా మోసపూరితంగా కుట్రలు పెట్టి చేస్తారు. ఎందుకోసం? నాయమడ వస్తారా రారా? కన్నా కూడా తప్పురా. కన్నా తప్పుదా ఇక్కడ చేస్తా? ఇప్పటికి ఎన్ని అయినాయి? ఇవాళ కూడా ఇక్కడ కూర్చున్న కౌన్సిలర్ మా కౌన్సిలర్ రమ్య నాగరాజ్ భార్య ఫోన్ చేసి ఎవడు ఫోన్ చేస్తాడు? ఎవడో సిగిరూరి డైరెక్టర్ కొల్లాపురం పేరు చెప్పండి చెప్తా ఆమె చెప్తుంది. నాగరాజ్కి ఇబ్బంది అవుతుందో మరి మాట్లాడమంటారా అని. అంటే మీ తాత జాగీరా? అంటే నీవు ఆడినట్టు ఆడేటువంటి ఇద్దరు ముగ్గురు ఎస్ఆర్ తెచ్చిపెట్టుకొని రౌడీ ఏం చేస్తావా? ఇప్పటికి ఎన్ని అయినాయి? ఎంతమంది అయింది? అది చాలా ఉంది కథ. ఆ కథ చాలా ఉంది. సందర్భం వచ్చినప్పుడు బరాబర్ దానిపోయిన కూడా మొత్తం ప్రజలు మొత్తం రాష్ట్ర ప్రజలు చూసినట్టు చూపిస్తాం. ఒక సినిమా అయితే ఏ మండలాల్లో ఎంతమంది మీద ఎన్ని అక్రమ కేసు పెట్టినరు, ఎంతమంది బుట్టుకాలతో కనిండ్రు, ఎంతమంది బెడ్డిలతో కొట్టినరు, ఎంతమందిని గల్లబెట్టి బెడ్డి తొక్కినరు, ఎవరిని దోషులను కాదు దరఖాస్తుదారులను అర్జీకి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళను. కొల్లాపుర మండలైనా కోడేరు మండలం అయినా పెద్దకొత్తపల్లి అయినా చిన్నమ్మాయి అయినా ఇట్లా చాలా ఉన్నాయి. ఈయన మా సర్పంచ్ సోదర సర్పంచ్ నీ తాత జాగిరా ఓటుకలు బెడ్డి తింటావా సోమశిలో టూరిజంలో? ఓ సర్పంచ్ కొబ్బరికాయ కొట్టి ఇవ్వాలి నువ్వు. మంత్రులు వస్తే 100 మంది సోమశిల వాళ్ళు బండి ఆ లాంచ్ బోట్ ఎక్కితే ఆ బోట్ ఎక్కిన చూసి నీ సీఐకి ఇషారా చేసి వీరిని దింపేయండి మాట్లాడితే ఆ సీఐ వచ్చి గన్మెన్ పంపించి అది బయట దింపినరు. ఈరోజు సర్పంచ్ రాదు మురసిద్దపల్లి. అంటే ప్రెస్ మీట్ పెడితే తప్పులు జరిగితే వాళ్ళ ఊరి పంచాయతీ ఒకటి ఉన్నది, దానిపైన అన్యాయం జరిగిన పంచాయతీ పెడితే ఆయన మీద రౌడీషన్ కింద పెడతావు, ఆయన మీద హత్యాయత్నం కింద పెడతావు, కుట్రదారులను పెడతావు. ఒక్కరు కాదు ఈరో కౌన్సిలర్ రహీం. అంటే ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళు కౌన్సిలర్ వేరు, ఉత్త కాలే మంత్రాలు కాలే. 3 కేసులు పెట్టిరు. నీవు తెచ్చిపెట్టుకున్న ఎస్ఐ నీ మీద రౌడీషన్ పెడతాం, నీ మీద 4 కేసులు పెడతాం. పీడీ యాక్ట్ పెట్టే వరకు పీడీ యాక్ట్ పెట్టి మిమ్మల్ని లోపలి పంపవరకు నేడికెళ్ళి పోను. ఎవడే మిగతా జర్నలిస్ట్